చేసే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి, ఎందుకనంటే ఇదేదో వైరస్ అనేది ఒక స్టిగ్మా మాదిరి, ఇదేదో వైరస్ వస్తే ఏదో ఏమేమో జరిగిపోతుంది, ఇవన్నీ దయచేసి ఎవరూ కూడా అనుకోవద్దండి. ఎందుకనంటే ఈ వైరస్ కూడా ఇంచుమించు ఒక జ్వరము, ఒక ఫ్లూ లాంటిదే. కాకపోతే దీని ప్రభావం కొద్దిగా వయసులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళ మీద, ఈ మిగిలిన బీపీ, షుగరు, ఇటువంటి అడిషనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీద కొద్దిగా మామూలు జ్వరం కన్నా కొద్దిగా తీవ్రంగా ఉంటుంది, కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్న వాళ్ళ మీద. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరమే లేదు, ఆందోళన చెందాల్సిన పని అంతకన్నా లేదు. కరోనా అన్నది ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా వ్యాపించే వైరస్ మాత్రమే అన్నది దయచేసి అందరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈ కరోనా వైరస్ దేశాధినేతలకు, ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ వచ్చింది అన్న సంగతి అందరికీ కూడా చూస్తూనే ఉన్నాం, అందరం కూడా వింటూనే ఉన్నాం. వచ్చింది, ఆ తర్వాత నయమైపోయింది, ఆ తర్వాత వాళ్ళు మామూలుగా జ్వరం వచ్చి నయమైపోయినట్టుగానే మళ్ళీ మామూలుగా కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందరనే కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇది ఖచ్చితంగా మనసులో పెట్టుకోమని చెప్పి వినయపూర్వకంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. అంతేగాని ఈ వైరస్ సోకడాన్ని ఒక పాపంగానో లేకపోతే అదొక తప్పుగానో దయచేసి చూడొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలా భావించవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కరోనా వైరస్ అన్నది ఢిల్లీలో ఒక కాంగ్రిగేషన్కు వెళ్ళిన పరిస్థితుల్లో, ఆ ఢిల్లీలో ఆ కాంగ్రిగేషన్కు చాలామంది ఫారినర్స్ కూడా రావడం, ఆ కాంగ్రిగేషన్కే మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ వైరస్ వీళ్లకు సోకినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపుగా ఈరోజుకి 87 కేసులు రాష్ట్రంలో నమోదవుతే, ఈరోజుకి ఇందులో 70 కేసులు కేవలం ఈ ఢిల్లీ నుంచి ఆ మీటింగ్ అటెండ్ అయినందువల్ల, ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ కాంటాక్ట్ అయినందువల్ల వచ్చిన వారికే ఇది ఎక్కువ మంది, 70 ఈ పాజిటివ్ కేసుల్లో వాళ్ళే ఉండడం ఒక గమనించాల్సిన ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో దాదాపుగా మన రాష్ట్రం నుంచి దాదాపుగా మన లెక్కల ప్రకారం దాదాపుగా 1085 మంది ఆ మీటింగ్కు వెళ్ళడం జరిగింది ఢిల్లీకి మన రాష్ట్రం నుంచి. అందులో ఇప్పటికే దాదాపుగా 585 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 70 కేసులు పాజిటివ్గా రావడం జరిగింది. మరో 500 కేసులు కూడా టెస్టింగ్లో ఉన్నాయి, వాటి రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇంకొక 21 మందిని ఇంకా yet to be traced, అంటే ఇంకా 21 మంది ఇంకా జాడలు ఇంకా తెలుసుకునే కార్యక్రమం, ఇంకా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా జాడ ఇంకా తెలియలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే, వీళ్ళు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే, దయచేసి అందరినీ కూడా వాలంటరీగా మీరంతటి మీరే 104 ఫోన్ చేసి
దయచేసి మీరంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.